కృష్ణ గన్నవరంలో ఏటీఎం నుండి నగదు చోరీకి యత్నించిన నిందితుడు అరెస్ట్. రాయనగర్ కాలనీ మాడపల్లో ఎస్పీ జాష్వా మీడియా సమావేశం. పట్టిపడిన నిందితులు బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తింపు. మొత్తం 8 మందితో కూడిన ముఠా సభ్యులు దేశంలోకి ప్రవేశం. ఇటీవల ఒడిషాలో చోరీలకు పాల్పడుతుండగా 2 అరెస్ట్, 6 పరారీ. సదరు 6 ఏపీకి చేరుకుని విజయవాడ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతుండగా గన్నవరం పోలీసులు పట్టివేత. ఏటీఎంలలో నగదు చోరీలే ముఠా లక్ష్యం. ఎస్పీ జాష్వా మరో 2 పట్టుకోవడమే గన్నవరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ మణీంద్ర కుమార్ సేవలు అభినందనీయమని ఎస్పీ జాష్వా అన్నారు. సెకండ్ బిల్డ్ పిసి బి సురేష్ పిసి 703 తర్వాత డ్యూటీ పిసి సీతారామయ్య అద్భుతమైన వర్క్ చేశారు. థ్యాంక్ యూ సార్. కష్టపడి ఎస్పీ సార్ మీరు యొక్క ప్రతిభా కష్టాన్ని గుర్తించి ఏంటంటే క్లోక్ రూమ్ ఫెసిలిటీ, లగేజ్ దాచుకునే ఫెసిలిటీ రైల్వే స్టేషన్ లో అంత ఈజీగా లేదు. వీళ్ళ వ్యవహార శైలి గమనిస్తే రైల్వే స్టేషన్లో ఏమో ప్లాట్ఫామ్స్ మీద నిద్రిస్తున్నారు, పనిముట్లు స్థానికంగా కొనుక్కుంటున్నారు, క్లోక్ రూమ్స్ అంటే పబ్లిక్గా ముందు అలర్ట్ అయితే వెహికల్ చెకింగ్స్లో కానీ ఇతరత్ర పోలీస్ నిఘా కెమెరాల్లో కానీ ఎక్కడన్నా అనుమానం రాకుండానికి ఈ పనిముట్లను ఎలక్ట్రీషియన్స్ మాదిరిగా ప్లంబర్స్ మాదిరిగా పోస్ట్ చేసి కొనుక్కొని దానిని క్లోక్ రూమ్స్ ఫెసిలిటీ ఎక్కడ ఉంటే లాకర్ ఫెసిలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దాచు. అంతా ఎంతెంత వయసు సార్? 32, 38, 35, 32 నుంచి ఏమన్నా ఎంబసీకి సమాచారం ఇచ్చారు కదా? మేము ఇచ్చాం. ఇట్లా ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ప్రాంతాల నుంచి మీకు మన దేశంలోకి చొరబడుతున్నారు అనేది కూడా ఆ ఏజెన్సీస్కి ఎలర్ట్ లెటర్ రాసాము, పంపిస్తాము. సో